గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వగా జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని 10.97 లక్షల మంది విద్యార్థులకు కుదించిందని దీనికి కారణంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ కు దూరమయ్యారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్నారు. అబద్ధపు ప్రచారాలకు ప్రకటనల పేరుతో 5 కోట్ల ప్రసాద ధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. విద్యార్థి దీవెన కాదు విద్యార్థి దగా దీవెనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వగా ఈ జగన్ రెడ్డి 12 లక్షల మందికే ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు. అంటే దాదాపు 4 లక్షల మంది ఈ రోజు ఫీజ్ రీయింబర్స్మెంట్ అనర్హులుగా అయ్యారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నీతి ఆయోగ్ విద్యా ప్రమాణాలపైన చేసిన సర్వేలో మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3వ స్థానం అన్నంగా ఈ రోజు దేశంలో జగన్ రెడ్డి చేసినటువంటి విద్యా ప్రమాణాల మీద ఈ రోజు 18వ స్థానం పడిపోయిందంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా పోతుంది ఈ విద్యార్థుల భవిష్యత్తు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ప్రతి నెల కూడా 6 లక్షల మందికి ప్రతి నెల కూడా 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు నిరుద్యోగ భృతి కూడా లేదు. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశీ ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయలు సాయం చేసేవారు. ఇప్పుడు ఏమి లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా తీసి నిన్న విద్యా దీవెనకి ఇవ్వడం, ఆ విద్యా దీవెనలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ వేయడం, పేపర్కు 5 కోట్ల రూపాయలు ఖర్చు. 5 కోట్ల రూపాయలు ఏదన్నా పేద విద్యార్థులకు సైకిళ్ళు కానీ, మేము ఉన్నప్పుడు సైకిళ్ళు ఇచ్చాం. ఎందుకంటే పేద విద్యార్థులు పాపం స్కూల్కి వెళ్ళలేరు కాబట్టి. ఈరోజు రోడ్లు బాగలేవు, సైకిళ్ళు లేవు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రి కూడా అసమర్థ శాఖ మంత్రి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విద్యా ప్రమాణాల మీద పెట్టుకోక ఓన్లీ ఈరోజు అయితే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు కట్టడం, అణిచివేయడం, ఇదే తప్ప వేరే పని లేకుండా పోతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు రాష్ట్రం అప్పులు ఊపిలో చిక్కుకుంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఢిల్లీలో చక్కర్లు కొట్టినా కూడా ఆర్థిక మంత్రి కనీసం మినిస్టర్ల అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రేపు నెల కూడా ఈ ఉద్యోగస్తులు జీతాలు, అదేవిధంగా పేద విద్యార్థులకు రావాల్సిన రీయింబర్స్మెంట్ కూడా నిలిచిపోయే పరిస్థితి. ఇప్పటికైనా మేల్కొని సలహాలు తీసుకో జగన్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, మేధావులు సలహాలు తీసుకో, ఎట్లా చేయాలి రాష్ట్రం అని ఈరోజైనా తెలుసుకొని రాబో రోజుల్లో కూడా ఈ పేద విద్యార్థులకు కానీ విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.